వజ్జా థాట్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. హలో అండి, ఇవాళ ఈ స్మాల్ మిర్రర్స్ని బ్లౌజ్కి అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఈ స్మాల్ మిర్రర్స్ని మీకు ఇవాళ స్టిచ్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఈ త్రీ మిర్రర్స్ని చూపించిన విధంగా బ్లూతో స్టిక్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ని నేను 2 స్టాండ్స్ని యూజ్ చేశాను. మనం మిర్రర్స్కి ముందుగా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మిర్రర్స్కి చుట్టూతా మనం చైన్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. మనం చైన్ స్టిచ్ చేసేటప్పుడు వన్ సైడ్ థ్రెడ్ మిర్రర్కి పైకి వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మిర్రర్ స్టిచ్చింగ్ పూర్తయింది. ఇట్లానే మనం సెకండ్ మిర్రర్ను కూడా కంటిన్యూ చేయాలి. ముందుగా మిర్రర్స్ గ్లూతో స్టిక్ చేసిన తర్వాత క్లాత్కి బాగా స్టిక్ అయిన తర్వాతే మనం స్టిచ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. ఈ మిర్రర్స్ మనం డార్క్ కలర్ బ్లౌజ్ కనుక స్టిచ్ చేసుకుంటే మనం ఎట్లాంటి ప్లెయిన్ కలర్ శారీకైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ఈ వర్క్ మనం క్రాక్ టాప్స్ యోక్కైనా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, సెకండ్ మిర్రర్ స్టిచ్చింగ్ పూర్తయింది. థర్డ్ మిర్రర్ని కూడా సెకండ్ మిర్రర్ నుంచి కంటిన్యూస్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్క్ని కనుక మీరు ట్రై చేసి దేనికైనా స్టిచ్ చేసుకుని ఉంటే నాకు తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దు. థర్డ్ మిర్రర్ స్టిచ్ చేయడం పూర్తయింది. మనం మిర్రర్స్కి సెంటర్లో కూడా చైన్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నీడిల్ని కిందకి తీసేసుకుని సెకండ్ మిర్రర్ దగ్గర మనం చైన్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈ వర్క్ని. చూడండి ఎంత బాగుందో, ఇట్లా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్టిచ్చింగ్, చాలా బాగుంటుంది కూడా.
ఇదేనండి ఇవాల్టి వర్క్. ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి.